ఉద్యమ సూర్యుడు ఆస్తమించాడు. విప్లవ దళిత ఉద్యమంలో ఎనలేని కృషి చేసిన కేజీ సత్యమూర్తి అరియాస్ శివసాగర్ కన్నుమూశారు. కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం కందులపాడులో ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. విప్లవ కవిగా కేజీ సాహిత్య ప్రపంచానికి సుపరిచితురు. పీపుల్స్ వార్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. పీపుల్స్ వార్ గ్రూప్ పార్టీ వ్యవస్థాపకుడు కేజీ సత్యమూర్తి ఇవాళ ఉదయం కన్నుమూశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడైన సత్యమూర్తి కృష్ణా జిల్లా నద్దిగామ మండలం ఓలుకొండ గ్రామంలో జన్మించారు. సుమారు 2 దశాబ్దాల పాటు పీపుల్స్ వార్ విప్లవోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. వరంగల్ జిల్లా పాఠశాలలో కేజీ సత్యమూర్తి టీచర్గా పనిచేస్తున్న సమయంలో కొండపల్లి సీతారామయ్యలతో కలిసి పనిచేశారు. ఆ సమయంలో విప్లవ భావాలు కలిగిన వీరిద్దరూ పీపుల్స్ వార్ గ్రూప్ ని స్థాపించి ఉద్యమ బాట పట్టారు. సామాజిక విప్లవ వేదిక ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి దళితులను చైతన్యవంతుల్ని చేయడానికి ప్రయత్నించారు. భారతదేశంలో కుల ప్రాధాన్యతను గుర్తించి సామాజిక న్యాయం కోసం పోరాడారు ఆయన. కేజీ సత్యమూర్తి శివసాగర్ అనే పేరుతో విప్లవ కవితలు రాసేవారు. విప్లవ సాహిత్యంలో సత్యమూర్తి కవితలు ఆనాడు కుర్రకారు ఉద్యమాల వైపు వెళ్లేలా చేశాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఆయన విప్లవ రచనలు చేశారు. సత్యమూర్తి రచనలకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. సత్యమూర్తి నలుపు ఎదురీత వంటి పత్రికలను నడిపించారు. 1968లో నక్సలైట్ ఉద్యమంలో చేరిన సత్యమూర్తి ఓ కుట్ర కేసులో జైలు జీవితం కూడా గడిపారు. సామాజిక విప్లవ వేదిక ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి దళితులను చైతన్యవంతుల్ని చేయడానికి ప్రయత్నించారు. పీపుల్స్ వ్యవస్థాపక సభ్యుడైన సత్యమూర్తిని ఆ తర్వాత అదే పీపుల్స్ వార్ పార్టీ సైద్ధాంతిక విభేదాలతో పార్టీ నుంచి బహిష్కరించింది. పీపుల్స్ వార్ లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువైందని సత్యమూర్తి ఆనాడు విమర్శలు కురిపించారు. ఆ తర్వాత సిపిఐ ఎంఎల్ ప్రజా ప్రతిఘటనలో చేరి తన పోరాట పంథాను వర్గ పోరాటం నుంచి కుల పోరాటం దిశగా మార్చారు. దళితుల్లో చైతన్యానికి సత్యమూర్తి ఎంతో కృషి చేశారు. సత్యమూర్తికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు.